విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే గిరిజన యూనివర్సిటీకి ఎస్కోట నియోజకవర్గంలోని రెల్లి గ్రామం వద్ద స్థల సేకరణ జరిగిందని, దానిని వదిలేసి మెంటాడ మండలంలోని చినమేడపల్లి వద్ద గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ స్థల సేకరణకు 37 కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపిస్తున్నారని, వాస్తవానికి స్థల నిర్వాసితులలో చాలా మందికి ప్రభుత్వం చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. అయితే స్థల సేకరణకు ఖర్చు పెట్టామన్న 37 కోట్లు ఎవరు జోబీలోకి పోయిందో అర్థం కావటం లేదన్నారు. వెంటనే భూములు చెట్లు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 261 ఎకరాలు ఈరోజు తీసుకొని 85% గవర్నమెంట్ అని చెప్పేసి ఈరోజు 37 కోట్ల రూపాయలు దీనికి కేటాయించి పంచామని చెప్తుండంటే మాకేంటి అర్థం కావట్లేదు. అక్కడ వాళ్ళని వాళ్ళ ఆక్రమణలను చూస్తే వాళ్ళు వీడియోస్ పంపించి ఇప్పుడు ఇక్కడికి స్పందనాలకు వచ్చి వాళ్ళు చేస్తున్న కంప్లైంట్లు గట్టి చూస్తుంటే ఎంత తారుమారైందో, ఎంత ఈ డబ్బులు అనేవి ఎవరెవరు జాబులోకి వెళ్ళాయో, ఈ 37 కోట్లు ఎవరు తిన్నారో, ఈ 265 జీవో ఎందుకు తెచ్చారో, ఏ విధంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. అలాంటిది ఈ టైంలో కూడా ఈ ప్రాజెక్టుల పేర్లనే లేకపోతే ఈ యూనివర్సిటీ పేరు మీద ఈరోజు గందరగోళం సృష్టించి ఎవరెవరు ఎంత జాబులోకి వెళ్ళాయో ప్రతి ఒక్కరు ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న మాటలవి. మేమేం స్వయంగా దీన్ని చెప్పుకుని లేకపోతే ఒకరి మీద బుర్ర జల్లాలని మాట్లాడే మాటలు కూడా కావు. ఈరోజు 37 కోట్ల రూపాయలు నువ్వు అదనంగా ఖర్చు పెట్టావు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. మనం అక్కడ ఎస్కోట కాన్స్టిట్యున్సీలో కొత్త వలసలో 500 ఎకరాలు అలాగా ఉన్నదాన్ని వదిలేసి నువ్వు ఇక్కడ 37 కోట్లు ఖర్చు పెడుతున్నావు అంటే ఇది ఎవరి సొమ్ము, ఎవరు జాబులోకి వెళ్తుంది, అధికారుల జాబులోకి వెళ్తుందా, రాజకీయ నాయకుల జాబులోకి వెళ్తుందా, ఎవరెవరు ఓటాలు ఎంత ఉన్నాయని ఈరోజు ప్రజలు స్పష్టంగా చర్చించుకునే విధంగా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి ఈరోజు టీవీల్లో మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఏ విధంగా అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మీ జాబులో సొమ్ము ఏమని ఇస్తున్నారండి? మేము కట్టిన ట్యాక్సులు, ఈరోజు ప్రతి ఉద్యోగి కట్టిన ట్యాక్స్, ఈరోజు ప్రతి పౌరుడు ప్రతి వస్తువు మీద వచ్చిన ట్యాక్స్ తోనే ఈరోజు గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ఈ విధంగా చేస్తే మాత్రం తప్పు. దీంట్లో ఏవైనా తప్పులు దొరికినా, ఏవైనా అక్రమాలు జరిగినా, ఏవి జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించి ప్రతి ఒక్కరికి, రైతులకి, ఈరోజు ఎస్సీ ఎస్టీల వాళ్ళకి వాళ్ళకి అందలేదని చెప్పేసి ఈరోజు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి తేకుండా వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అది కాకుండా మాన్యశ్రీ మా పూజ్యులు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు పాచిపెంటలో ఉన్నటువంటి 3000 ఎకరాలు ఆయన స్వచ్ఛంగా ఇస్తానని చెప్పి తీసుకున్నా కూడా మీరు పట్టించుకోకుండా మీకు ఎంతసేపు డబ్బులు వచ్చే పనినే మీరు చేస్తున్నారు తప్ప ఫ్రీగా వచ్చిన వాటిని లేకపోతే గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి వాటిని ఆయన చేయండి, గిరిజనులు బాగుపడతారని చెప్పేసి మా అశోక్ గజపతిరాజు గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు చెవికెక్కలేదంటే మీకు లాభం లేదే, మీరు ఏది చెయ్యరు అని చెప్పేసి రుజువవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ 4.5 సంవత్సరాల్లో గుర్తుకు రాని ఈ యూనివర్సిటీలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి మీరు వేసే పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ బొత్స సత్యనారాయణ ఎన్కోకి ఏ విధంగా ఈ జిమ్మిక్కులు చేయాలో వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు దేనికి వస్తానన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏమో ఆ బొత్స సత్యనారాయణ వాళ్ళ బ్రదర్స్ కి ఇంకా అక్కడ ఏం భూములు గట్ట ఉన్నాయో, ఏమో అటు ధరలు పెంచుకోవడానికి అక్కడ పెట్టారో ఏమని చెప్పేసి అందరూ చర్చించుకునే పరిస్థితి ఈరోజు దాపురించిందని చెప్పి